మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నరఘోష ప్రభావం ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. వాటిని ఎదుర్కోవడానికి రెమెడీలు కూడా సూచించడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఇంట్లో మన ఒంట్లో ఉన్న చెడు శక్తిని పారద్రోలడానికి 2-3 రూపాయలతో చేసుకోదగిన సులభతరమైన రెమెడీ ఏంటో తెలుసుకుందాం. ఇంట్లో నరఘోష తొలగించుకోవడానికి అందరూ చేసే పని ఇంటి గుమ్మానికి దిష్టి గుమ్మడికాయ కట్టడం. ఇది కొంతవరకు బాగానే పనిచేస్తుంది. దీనికి మరికాస్త శక్తినిచ్చి నరఘోష, నరపీడ, నరశాపం తొలగించుకోవడానికి మనకు ఉపయోగపడే ప్రకృతి సిద్ధమైన వస్తువు నిమ్మకాయ. ఇది ఎంతో పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంది. నిమ్మకాయ శక్తివంతమైనది అని, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుందని శాస్త్రవేత్తలే తేల్చి చెప్పారు. అందుకే అన్ని రకాల మంత్ర, తంత్ర, జ్యోతిష్య పరిహారాలలో, పూజా విధి విధానాలలో నిమ్మకాయకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక నిమ్మకాయతో ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పారద్రోలి నరఘోష తగలకుండా చేయాలంటే మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టిన ఉట్టికి ఒక జెడ్ ఆకారంలో కడ్డీని రెడీ చేసుకోండి. ఈ ఉట్టికి కడ్డీని కట్టినప్పుడు అది ఎల్ ఆకారంలో కనిపిస్తుంది. ఈ కడ్డీ చివర తొడిమెతో ఉన్న నిమ్మకాయను గుచ్చండి. తెచ్చుకునేటప్పుడు తొడిమె ఉన్న నిమ్మకాయనే తెచ్చుకోండి. ఇలా గుచ్చిన నిమ్మకాయను మరుసటి రోజు తీసి మనుషులు తిరగాడే ప్రదేశంలో పడేయండి. రోజూ విడవకుండా 41 రోజు ఇలా చేయండి. మీ ఇంట్లో నరఘోష మచ్చుకైనా కనపడదు. ఇక మనకు తగిలిన దృష్టి దోషానికి విరుగుడుగా నిమ్మకాయను ఎలా వాడాలంటే, ముందుగా ఒక నిమ్మకాయ కుడి చేతిలో పట్టుకొని దానిని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి కత్తితో 2 ముక్కలు చేసి ఈ నిమ్మకాయ ముక్కలను మనుషులు తిరగాడే ప్రదేశంలో పడవేయాలి. మీకున్న దృష్టి దోషం దూరమవుతుంది. మీ వ్యక్తిగతమైన అన్ని సమస్యలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మీకు ఆకర్షణ శక్తి పెరిగి డబ్బు రాబడి ఎక్కువ అవుతుంది. ఇలాంటి ఉపయోగకరమైన మరింత సమాచారంతో కూడిన మరో వీడియోలో కలుసుకునేంత వరకు సెలవు. నమస్తే.